చాలా మంది కామెంట్స్ లో చెబుతూ ఉండేవారు అబ్బులు గ్యాస్ పొయ్యి కిందెడితే గ్యాస్ బండ బేగ్ అయిపోద్దని చాలా మంది చెబుతూ ఉండేవారు. మీరు అన్నట్టుగానే గ్యాస్ బండ మాకు బేగ్ అయిపోయింది. ఇదిగోండి నేను గ్యాస్ బండ అక్టోబర్ 11వ తారీఖున తీసుకున్నాను. నేను అక్టోబర్ 11, నవంబర్ 11, డిసెంబర్ 11 ఈ రోజున కరెక్ట్గా డిసెంబర్ 11 కరెక్ట్గా మాకు గ్యాస్ బండ 2 నెలలు అయితే వచ్చింది. అయితే గ్యాస్ బండ మాకు గతంలో అంటే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు మాకు దాదాపు 3 నెలలు అయితే వచ్చేది. ఇప్పుడు మట్టుకి కేవలం 2 నెలలు మాత్రమే వచ్చింది. అయితే మేము గ్యాస్ బండ ఎలా అయిపోయింది అనుకుంటున్నామంటే, మేము గతంలో కేవలం మేము ఇంట్లో వంటలు మాత్రమే వండుకునేవాళ్ళం. ఇప్పుడైతే మేము యూట్యూబ్ కోసం వంటలు వండుతున్నాం కాబట్టి గ్యాస్ బండ బేగ అయిపోయిందని మేమైతే అనుకుంటున్నాము. అయితే మీరేమంటున్నారంటే గ్యాస్ పొయ్యి కిందెడతాం వల్లే బేగ అయిపోయిందని మీరు అంటున్నారు. అసలు ఏ రకంగా గ్యాస్ బండ అయితే అయిపోతుందో నేను ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఈసారి నేను గ్యాస్ బండ తీసుకుంటాను కదా, గ్యాస్ బండ తీసుకుని ఈ టేబుల్ వచ్చేసి ఇక్కడ పెడతాను. ఇక్కడ పెట్టి వంటలు అయితే చేస్తాను ఈ నెల. ఈ నెల చూస్తాను అసలు గ్యాస్ బండ మనకి బేగ అయిపోతుందా అయిపోతలేదని ఈ నెల అయితే మనకు తెలిసిపోద్ది. ఈ టేబుల్ పెట్టమంటున్నారు కదా మీరు, ఈ టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, పెట్టి వంటలు చేస్తాను. ఇప్పుడు కూడా మాకు బేగ అయిపోయిందంటే మేము కేవలం యూట్యూబ్లో వంటలు చేస్తున్నాం కాబట్టి మాకు బేగ అయిపోయిందని అర్థం. బేగ అవ్వకపోతే కనుక గ్యాస్ బండ ఎత్తులో ఉంటే బేగ అవ్వదని అర్థం. ఈసారి మట్టుకి ఆ టేబుల్ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టి గ్యాస్ పొయ్యి అయితే పెడతాను. సత్యవతి గ్యాస్ బండ తెస్తాక డబ్బులు ఒక 1500 తీసుకురా. ఒక 1500 ఇక బా 1500 ఎంత బండ 1180 చాలామందికి గ్యాస్ బండ బిగిత్తం రాదు. మీలో ఎంతమందికి గ్యాస్ బండ బిగిత్తం రాదు కామెంట్స్లో పెట్టండి. లైటర్ ఏది ఎక్కడే ఉంది చూడు.
హాయ్ అండి, ఈరోజు పుదీనా పచ్చడి తయారు చేయబోతున్నాను. ముందుగా కోసుకున్న పుదీనాను 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. పుదీనా కడుక్కున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె పోసుకొని నూనె వేడెక్కాక సన్న మిరపకాయలు, లావు మిరపకాయలు వేసుకొని దొరగా వేయించుకోవాలి. ఇలా దొరగా వేగిన తర్వాత 1 గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో పుదీనా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఈ పుదీనాను 1 గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత గ్యాస్ కట్టేసి టమాటా ముక్కలు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం.
ఒకసారి మన కూరగాయల మొక్కలు ఎలా ఉన్నాయో చూసి మొన్న కొత్తిమీర పుదీనా గట్ట వేసాము అవి కూడా మొలిచిన లేదో చూద్దాం ఇదిగోండి మొన్న తెచ్చి వేసాం ఇవి టమాటా మొక్కలు మొన్న బుధవారం నాడు తెచ్చి వేసాం ఇవి కూడా బతికినాయి ఇదిగోండి ఇవి కూడా బాగా బతికినాయి ఇక పచ్చిమిరపకాయ మొక్కలు ఈ కాఫ్ మీద ఉన్నాయి అంతమాన కాస్తుంది ఇది ఇదిగో టమాటాలు ఇది చిన్న కాయలు అనుకుంటే ఇవి చిన్న కాయలు కాస్తున్నాయి టమాటాలు చిన్న కాయలు అనుకుంటే ఇది ఇకపోతే కొత్తిమీర కొత్తిమీర తోటకూర ఇది తోటకూర ఇది తోటకూర బాగానే మొలిచింది ఇది తోటకూర అయితే బాగానే మొలిచింది కానీ కొత్తిమీర పెద్దగా మొలిసినట్లేదు ఒకవేళ ఆలస్యంగా మొలుస్తుందేమో కొత్తిమీర పెద్దగా మొలిసినట్లేదు కొంత టైం తీసుకుంటుంది అనుకుంటా మొలవడానికి వంకాయ మొక్కలు కాఫ్ మీద ఉన్నాయి ఏ ముదురు మొక్కలు ఏ కాఫ్ మీద ఉంది వంకాయ మొక్క ఇగోండి టమాటా మొక్కలు ఫస్ట్ కంట వేసిన మొక్కలు ఇవి ఇంకా పూత వచ్చినట్లేదు దీనికి ఇది మొన్న వారం తెచ్చేసినది ఆ మొక్కలతో కలిపి దీనికి వేసాను ఇక్కడ మిరప మొక్క దాని అంతా కదే లేచింది ఇది ఇది మటుకు పూత మీద ఉంది పందిరిలు వేసేసాను రెండిట్లకి రెండు మొక్కలకి లేకపోతే కాకరకాయలు కాకరకాయలు కూడా కాఫ్ మీద ఉంది బెండకాయ మొక్కలు బెండకాయ మొక్కలు కూడా కాఫ్ మీద ఉన్నాయి ఇగోండి ఇంకా పది రోజులు కోసి వచ్చి అనుకుంటా కాపాడుతున్నాయి కదా ఇగోండి బెండకాయలు పది రోజులకి కోసేవచ్చు పది రోజుల్లో కోసేవచ్చు కాయలు అయ్యండి ఇంకా మిరప మొక్కలు దీనికి పిచ్చి వచ్చేసినట్టు ఉంది మందు కొడుతున్నాను అయినా తగ్గలేదు ఇంకా ఈ మొక్క పిచ్చి వచ్చేసింది ఈ మొక్క ఒకటి ఈ మొక్క ఒకటి ఇది టమాటా మొక్క ఇది చచ్చిపోయింది అయితే చచ్చిపోతే ఇక్కడ కట్ చేసేసాను మొదల్లో కాపాడుతుంది కదా కట్ చేసేసాను ఇది ఒకటే బతికింది ఇది ఇప్పుడు పోతేస్తుంది ఇది కూడా అంతే చచ్చిపోయింది చూడండి ఈ పక్కన ఉన్నది మట్టికి రెడ్డ ఇది అయితే బతికి పూత గట్ట వేస్తుంది ఇకపోతే ఇది ఆనపకాయో మరి సొరకాయో వైనో లేదు ఓ పక్కకుండా పక్కకుండా వెళ్ళిపోతుంది కాయలు దిగితే కానీ చెప్పలేము ఇది ఆనపకాయో లేకపోతే సొరకాయో ఓ పొలం వంట పాకేస్తుంది ఇది ఓయ్ బత్తాయా వత్తన 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 మిరప మొక్కలు ఇప్పుడు ఫస్ట్లో వేసిన మొక్కలు ఇవి ఇంకా పూత మీద ఉంది ఇది ఇంకా కాయలేదు ఇంకా ఇగోండి ఈ మొక్క కూడా అంతే సేమ్ కాఫ్ మీద ఉంది ఇదిగోండి పూత గట్ట పోస్తుంది పూత మీద ఉన్నాయి మొక్కలు ఇవి ఈ మొక్కలు పిచ్చి వచ్చేసినాయి ఇది కూడా అంతే పూత మీద ఉంది కాపాడుతుంది కదా ఇదిగోండి పూత మీద ఉన్నాయి వంకాయ మొక్కలక వంకాయ మొక్కలు కాసే టైం వచ్చేసింది ఇదిగోండి వంకాయలు కాసేస్తున్నాయి అదొక కాయ ఇదొక కాయ ఈ చెట్టుకు వచ్చేసి మూడు కాయలు వేసింది వంకాయలు ఈ చెట్టు ఇప్పుడు ఈ చెట్టు కాయలు లావైపోతున్నాయి కోసేయాలి సాయంత్రం దీనికి ఉన్న ఓపుకి రెండు కాయలు అయితే కాసింది తర్వాత ఈ మొక్క
ఈ మొక్క వచ్చేసి కాయలు కాసి బరువు ఆపుకోలేక కిందకి పడిపోయింది. ఇది ఇదొక కాయ. ఇక తర్వాత ఇక్కడ ఒక రెండు కాయలు కాసినట్టు ఉంది, అదొక కాయ, ఇది ఒక రెండు కాయలు. ఈ కాయలు బరువుకి మొక్కలు అయితే కిందకి పడిపోతున్నాయి. తర్వాత ఈ చెట్టు వచ్చేసి ఇదిగోండి, ఇదొక కాయ. తర్వాత ఇదిగోండి, ఇదొక కాయ, అదిగోండి అదొక కాయ, ఇదిగో మళ్ళీ ఇదొక కాయ. ఈ మొక్క కూడా బాగా కాసింది. తర్వాత ఈ మొక్క, ఈ మొక్క కూడా బాగా కాసింది. ఇదిగోండి ఇదొక కాయ, ఈ చెట్టుకి ఇదొక కాయ, ఇదొక కాయ. ఇక అది పూత మీద ఉంది. ఇక పోతే చిక్కుడుకాయలు, చిక్కుడుకాయలు కూడా ముదిరిపోతున్నాయి. పూత కాయలు అయిపోతున్నాయి, ఇవ్వండి ముదిరిపోతున్నాయి. చిక్కుడుకాయలు కాపాడుతున్నాయి కదా, ఇవన్నీ చిక్కుడుకాయలే. ముదిరిపోయాక కోసేసుకుంటామే కూర వండుకోవడానికి. అయిగోండి, ఇకపోతే గోంగూర, గోంగూర కూడా బాగానే ఉంది కోసుకొని పచ్చడి చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ ఒక వంకాయ మొక్క ఉంది, మరి ఇది కాసిందో లేదో. పూత మీద ఉంది ఇది, ఇప్పుడు ఇప్పుడు కాసేలా కాపాడింది. ఇది కూడా ఒక కాయ కాసింది, ఇది కూడా ఒక కాయ అయితే కాసింది. ఇకపోతే బీరకాయలు, బీరకాయలు ఎఫాడు కాసినాయి చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి బీరకాయలు తొండలు తినేస్తున్నాయి అక్కడక్కడ. ఇదిగోండి ఇది ఒక కాయ, లోవైంది కాయ, హైబ్రిడ్ అనుకుంటే. ఇది ఎంతో ఎత్తు, ఎంతో బోరైతే పెరగడం లేదు. తర్వాత ఇంకా ఇదన్న ఏమైనా ఉన్నాయి కాయలు. ఇదిగోండి కొంత కొరసగా ఉన్నాయి బీరకాయలు. ఇదిగోండి ఇవన్నీ లావ్ అయ్యాక కోసేసుకోవడమే కూర వండుకోవడానికి. ఇదిగోండి కొద్దిగా అంత కురసగా ఉన్నాయి, ఏ కురసగానన్నా బాగానే ఉన్నాయి. పైకి బాగుతున్నట్టు ఉంది ఒక కాయ. ఈరోజుకి ఇంతేనండి వీడియో.